అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలంలోని నేమకల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ అనుకూలదారుడు కే పరమేష్ మండల ప్రజా పరిషత్ అధికారిని వై సరస్వతి అధ్యక్షతన సర్పంచ్గా ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో సర్పంచ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారి చలపతి, ఈఓపీఆర్డీ రంగయ్య, అగ్రికల్చర్ ఆఫీసర్ అరుణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్ గట్ట, గ్రామ పంచాయతీ సర్పంచ్ యోగేష్ తదితర అధికారులు నాయకులు పాల్గొన్నారు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగి రాత్రి 8:30 లోపలే మనం రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా కొన్ని చోట్ల అయితే చాలా ఇబ్బందికర వాతావరణం జరిగినా కూడా మన మండలంలో మాత్రము అటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడా జరగలేదు. కాబట్టి మీ అందరికి కూడా సహకరించినటువంటి ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారం రోజులు అయిపోయింది బరువు బాధ్యతలన్నిటికీ కూడా మన సర్పంచ్ గారి పైన, వార్డు మెంబర్ల పైన, అదేవిధంగా ఉప సర్పంచ్ పైన, మన నేమకల్లు గ్రామ పంచాయతీని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయో చేయాల్సినటువంటి అవన్నీ కూడా మనము మన సర్పంచ్ గారైనటువంటి పరమేష్ గారు నెరవేర్స్తారని, ప్రజలకు అందుబాటులో ఉంటారని, అదేవిధంగా మండల కార్యాలయ సిబ్బంది ఎంపీడీఓ గారు కూడా చాలా అందుబాటులో ఉండి మీ సమస్యలు ఏమైనా కూడా మా దృష్టికి తీసుకుని వస్తే దాన్ని కూడా నేను పరిష్కారం చేసేదానికి ముందు ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ తమ్ముళ్ళకి అక్కలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా నేమకల్ గ్రామం చాలా వెనకబడితే నాగేనీరు కానీ ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధి చెందింది. మా నేమకల్ ఆంజనేయ స్వామి జిల్లాలోనే అయినా మాకు సౌకర్యాలు లేవు, అది లేదు ఇది లేదని ఎన్నో టూర్లు మనం పోరాడుతున్నాము, అయినా మనకు డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు నా పైన మా గ్రామస్తులందరూ నమ్మకం ఉంచి నన్ను అతి మెజారిటీతో గెలిపించినందుకు మా గ్రామ ప్రజలందరికీ పేరు మా గ్రామం అభివృద్ధి చెందాలా, మా గ్రామంలో ఏం చేయాలా ఏం లేదు, మా మండలంలోనే మన తాలూకాలోనే జిల్లాలోనే మన నేమకల్లోనే పేరు ఎట్లయితే ఆంజనేయ స్వామి పేరుందో మన నేమకల్ కూడా అభివృద్ధిలో నేమకల్ కూడా మంచి పేరులో మంచి పేరుందా అనే తట్టు తీర్చిదిద్దాను. మా గ్రామం ప్రజలందరూ మా గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా అందరినీ ఏది సమస్య లేకుండా అందరినీ కలిసికట్టుగా కలుపుకుని అందరినీ ప్రశాంతంగా ఊళ్ళో కాపాడుతానని మా గ్రామం మన రామచంద్రదేన గారు ఆశీస్సులు ఎంతో ఉన్నాయి. ఆయన పట్టుపట్టి మన అమరావతిలో పోయి దాన్ని చేపించుకొని వచ్చినాడు. సర్పంచ్ కాకుండా ముందనే